ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ యొక్క ఆరు గ్రహణాలకు సంబంధించి మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే మొదటి గ్రహణం జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ నెలలో జూన్ 5న శుక్రవారం ఈ సంవత్సరంలో 2వ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్లోనూ కనిపిస్తుంది. అసలు ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి, మరి దీనిని చూడగలమా, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిది జనవరి 10న ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ యొక్క 2వ చంద్రగ్రహణకు వస్తే మాత్రం జూన్ 5 శుక్రవారం రోజు రాత్రి 11:15 ప్రారంభమయ్యి శనివారం ఉదయం 2:34 ముగుస్తుంది. ఇది అర్ధరాత్రి 12:50 పూర్తి గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్తో పాటు ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలలో ఈ యొక్క గ్రహణాన్ని చూడవచ్చు. ఇది ఏదైతే గ్రహణం ఏర్పడుతుందో ఈ యొక్క గ్రహణాన్ని ఉపఛాయ గ్రహణం అని అంటారు. అంటే భూమి నీడ ప్రధాన భాగం చంద్రునిపై పడుతుంది, తద్వారా చంద్రుని యొక్క కాంతి తక్కువగా జరుగుతుంది. అంటే భూమి ప్రధాన నీడ బయట భాగం ఏదైతే ఉందో ఇది ఒక చంద్రునిపై పడటం ద్వారా ఈ యొక్క గ్రహణం ఏర్పడటం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు లేత గోధుమ రంగులో కనిపిస్తాడని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది చంద్రుడిపై కేవలం ఒక 58% మాత్రమే ప్రభావం ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అలాగే దీనిని చూడడం కూడా అంత సులువు కాదని శాస్త్రవేత్తలకు ఇప్పటికే మనకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రహణం ఉన్నప్పుడు చాలా క్లియర్గా పరీక్షించినట్లయితే ఈ యొక్క చంద్రుడు ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల మధ్య కొంత వెలుగులో ఈ యొక్క తేడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఉపఛాయ గ్రహణం అంటే ఏమిటి అని తెలుసుకున్నట్లయితే కాంతికి ఏదైనా వస్తువు అడ్డుపడినప్పుడు 2 రకాల నీడలు ఏర్పడతాయి. ఏ కాంతి అయినా సరే ఈ ఏదైనా వస్తువు కనుక మనం మధ్యలో ఇట్లా పెట్టుకున్నట్లయితే దాని యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి 2 రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి బాగా చీకటిగా ఉండే పూర్ణఛాయ, అంటే మొత్తంగా చీకటి అవ్వడం. ఇక 2వది కాస్త తక్కువగా ఉండే ఉపఛాయ. ఈ యొక్క ఉపఛాయలో చూసుకున్నట్లయితే కాంతి అస్సలు ప్రసరించదు, అంటే దీంట్లో ప్రసరించే అవకాశమే ఉండదు. ఇక ఉపఛాయ విషయానికి వచ్చి మాత్రం దీంట్లో కొంత స్వల్పంగా ఈ యొక్క కాంతి ప్రసరించడం జరుగుతుంది. వీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న 2 సూర్యగ్రహణాలు 4 చంద్రగ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏర్పడతాయి చూసుకున్నట్లయితే మొదటిది జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత జూన్ 5 ఈ నెలలో ఏర్పడడం జరుగుతుంది. ఆ తర్వాత జూలై 5న మరొక చంద్రగ్రహణం, నవంబర్ 30న మరొక చంద్రగ్రహణం, అలాగే జూన్ 21, డిసెంబర్ 14న సూర్యగ్రహణాలు రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక 6 గ్రహణాలు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు క్లుప్తంగా వివరించడం జరిగింది.